హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ఉన్న స్కై చేంజింగ్ వీడియో అనేది మీ యొక్క వీడియో పెట్టి ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఆల్రెడీ మీకు స్క్రీన్ పైన కనపడుతుంది కదా, ఈ విధంగా మీరు కూడా మీ ఫోటో కానీ వీడియో కానీ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ ఇంకా ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి నేను వాడిన బ్యాక్గ్రౌండ్ వీడియోలు ఉన్నాయి కదా ఇద్దరివి, అవి అండ్ ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో అండ్ కింద వాడిన పిఎన్జీ అన్నీ వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్. ఓకే, ఇది 30 సెకండ్స్ అట్లా పెట్టుకుని తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్కి రండి. చిన్న రిక్వెస్ట్, చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. నా రిక్వెస్ట్ అనుకుని లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మీకు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ని యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్, సూపర్ అని నైసినియాసం అని పెట్టేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన గ్రీన్ స్క్రీన్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్ళండి, మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఇక్కడ కీ కలర్ ప్యూర్ గ్రీన్ పెట్టండి, వేరే కలర్ ఉంచొద్దు. గ్రీన్ పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఈ విధంగా చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు రెండు వీడియోలు ఇచ్చాను, వాళ్ళమన్నా పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన వాళ్ళదన్నా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు చూడండి మీకు ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో మీకు నచ్చిన వీడియోస్, మీ దగ్గర ఉన్న ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ రీల్స్ కానీ ఏదైనా ఒక వీడియో దగ్గరికి వెళ్ళండి. ఇలా రీల్స్ చూస్తున్నారు, మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి, ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, ఇక్కడ షేర్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేసి ఇక్కడ కాపీ లింక్ చేయండి. 3 డాట్స్ షేరు, కాపీ లింక్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటుంది, ఇంకా చాలా వస్తాయి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఉన్న ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేను ఎగ్జాంపుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి న్యూ ట్యాబ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇన్స్టా సేవ్ అని టైప్ చేస్తా చూడండి. ఇన్స్టా సేవ్ చేసి సెర్చ్ కొట్టాను, ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది, ఓపెన్ చేశాను. ఇక్కడ ఇలా వచ్చింది, ఇక్కడ పేస్ట్ ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ ఉంది, ఇక్కడ నొక్కి పెడితే పేస్ట్ అని వస్తుంది. బ్లాక్ చేయండి, క్యాన్సిల్. ఇక్కడ డౌన్లోడ్ కొట్టండి. కొడితే మీకు ఆ వీడియో కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ఇక్కడ ఇక్కడ క్లోజ్ అనే బటన్ వస్తుంది, క్లోజ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని వచ్చింది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు చూడండి పైన డీటెయిల్స్ అని వచ్చింది కదా, బ్యాక్కి వెళ్తాను. బ్యాక్కి వచ్చాను, పైన బ్యాక్కి వచ్చాను, ఓపెన్ అని వచ్చింది. నా డౌన్లోడ్స్లోకి ఓపెన్ చేస్తాను చూడండి. ఈ వీడియో నాకు ఇప్పుడు చూడండి డౌన్లోడ్ అయిపోయింది, నాకు ఈ వీడియో ఇలా డౌన్లోడ్ అయిపోయింది. మీరు కూడా మీకు నచ్చిన వీడియోస్ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ అయింది కదా, మినిమైజ్ చేశాను. మళ్ళీ కైన్ మాస్టర్ దగ్గరికి వచ్చాను. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇప్పుడు నేను ఇచ్చిన వీడియో అయినా లేకపోతే మీకు నచ్చిన వీడియో అయినా ఇక్కడ వరుసగా ఉన్నాయి కదా, సో నేను ఇచ్చిన రెండు వీడియోలు లేకపోతే ఈ వీడియో ఏదైనా తీసుకోండి. డౌన్లోడ్ చేయడం అయితే మీకు తెలిసింది కదా. ఇప్పుడు ఒక వీడియోని తీసుకుంటాను. ఓకే, చేశాను. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ ఇలా పైకి పెట్టాను, చివరి పట్టుకుని ఇలా పెద్దగా చేశాను, ఇలా కొంచెం పైకి జరుపుతాను. ఇప్పుడు ఈ వీడియో చివరికి వెళ్ళి కొంచెం ఇక్కడ దాగొద్దు, లాస్ట్లో ప్రమోషన్ ఉందా వీడియోకి, కొంచెం ప్లే చేసుకుంటే వెనక్కి రండి. ఇక్కడికి వచ్చి టాప్లో బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. మీరైతే స్టార్టింగ్లో చేసింది ఇలానే కదా, ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న నేను ఇచ్చిన పిఎన్జీ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్తే బ్లెండింగు స్క్రీను ఇక్కడికి పెట్టేయండి. ఇలా కొంచెం పెద్దగా చేద్దాం, చివరి పట్టుకొని ఇలా పెట్టేసి ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చేసి ఇప్పుడు లేయరు టెక్స్ట్ ఇక్కడేమో ఇన్స్టాగ్రామ్ రాయండి. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ మొత్తం వద్దు, చిన్న లెటర్స్ రద్దాం, ఐఎన్ఎస్ ఇన్స్టాగ్రామ్ అని రాసి ఓకే చేయండి. చేసి ఇక్కడికి పెట్టండి, తీసుకొచ్చి పెట్టి చివర పట్టుకొని దీని వీడియో ఎండింగ్ వరకు టెక్స్ట్ చేయండి. చేసి ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేయండి, ఫాంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి, పైన స్టోర్ సింబల్ క్లిక్ చేయండి. స్టోర్ ఓపెన్ అవుతుంది, ఇందులో మీకు హ్యాండ్ రైటింగ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, నేను ఒక ఫాంట్ని టార్గెట్ ఇస్తాను, టార్గెట్ ఇచ్చాను చూడండి, ఆ టార్గెట్ ఇచ్చిన ఫాంట్ని క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, క్లిక్ చేస్తే ఇన్స్టాల్ ఇడ్ అని పడుతుంది, బ్యాక్కి వెళ్ళిపోండి. బ్యాక్ ఇలా వస్తుంది, ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అని ఒక కేటగిరీ వస్తుంది, ఇందులో మీరు డౌన్లోడ్ చేసిన లాస్ట్ ఉంటుంది, చూసుకోండి, చేయండి. ఓకే చేయండి, ఇలా వచ్చింది కదా, ఇక్కడ పెట్టేసారు. ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్, ఈ డూప్లికేట్ని తీసుకొచ్చి కింద పెట్టండి. పెట్టేసి ఎడిట్ పైన క్లిక్ చేసి ఇక్కడ
సారీ, ఇక్కడ టెక్స్ట్ తీసేసి మీ ఇన్స్టాగ్రామ్ ఐడి రాయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి పగిడి మహీంద్ర రాశాను, కొంచెంగా చేశాను, ఇక్కడికి పెట్టాను. ఇలా ఇలా పెట్టేసి ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. ఇదే మీరైతే చూసింది, చూడటానికైతే చాలా చాలా బాగుంది. క్రియేట్ చేయటం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS అబోవ్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.